డాక్టర్ గారు, మరి మన ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఏ టేస్టీ రెసిపీని చూపించబోతున్నారు మన వైద్యశాలలో? మిర్చికా సాలన్. ఇప్పుడు మనం ఎప్పుడన్నా బజ్జీ మిరపకాయలు తెచ్చుకుంటాం, అవును, బజ్జీలు వేసుకోక మిరపకాయలు మిగులుతాయి. ఒకరోజు బజ్జీలు తిన్నాక మళ్ళీ రెండో రోజు బజ్జీలు వేసుకోవాలంటే అసలే పట్టుబ్బు సస్తాం. ఈ రెండో రోజు మళ్ళీ బజ్జీలు అంటే ఎవరికి కష్టమే. కాబట్టి ఆ మిరపకాయలు ఏం చేయాలి? అందుకని ఆ మిరపకాయలని, బజ్జీ మిరపకాయలని కట్ చేసి దాన్ని కొంత గ్రేవీ కలిపి మిర్చికా సాలన్ అద్భుతమైన ఐటెం. ఎటు మండవు కాబట్టి క్యాప్సికం మిరపకాయలు ఎట్లా వండుకుంటామో ఈ బజ్జీ మిరపకాయలను కూడా కర్రీ చేసుకోవచ్చు. ఇది స్పెషల్ కర్రీ, పలావుల్లోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా స్పెషల్గా చేసుకుంటారు కాబట్టి అలాంటి బజ్జీ మిరపకాయల సాలన్ చూద్దాం. మిర్చికా సాలన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 5-6, టమోటా పేస్ట్ 1 కప్, ఉల్లిపాయ స్లైసెస్ 1/2 కప్, వేరుశనగ పప్పులు 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1 ముక్క, లవంగాలు 3, యాలకులు 2, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఇలా ఒక మిరపకాయని 2 ముక్కలుగా కట్ చేసి మనం తినబోయే ముందు ఉల్లిపాయలు పెట్టుకోవడానికి బజ్జీని ఎట్లా కట్ చేస్తాం ఆ రకంగా కట్ చేసుకుని ఒకవైపు అట్లా ఉంచుకుంటే లోపలకు కూడా గ్రేవీ అంత బాగా వెళ్ళటానికి పట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అలా కట్ చేసుకుని మిరపకాయలు పక్కన పెట్టుకుంటాం. వేరుశనగ పప్పుల్ని ద్వారాగా వేపించుకోవాలి. ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత, నువ్వులు ఎక్కువసేపు వేడెక్కాల్సిన పని ఉండదు కాబట్టి తర్వాత నువ్వుల్ని, గసగసాలను కూడా వేసి ద్వారాగా వేడెక్కనివ్వాలి. దీంతోపాటు కొబ్బరి కూడా కొద్దిగా వేసేస్తాం. అంటే గ్రేవీని మనకు ఉప్పు నూనె లేకుండా లోటును భర్తీ చేయటానికి, కమ్మగా ఉండటానికి ఈ వేరుశనగపప్పులు, నువ్వులు, కొబ్బరి అతి మధురంగా ఉండే 3 కాంబినేషన్తో ఈ గ్రేవీ చేసుకుంటున్నాం. కాబట్టి ద్వారాగా వేపితే కమ్మదనం వస్తుంది పచ్చివాసన పోయి. ఈ వేపిన వాటిని కొద్దిగా చల్లారనిచ్చి ముక్క చెక్కలాగా చేసుకుని అందులో కొద్ది గట్టి పెరుగు వేసి దీన్ని పేస్ట్ లాగా చేసేసుకుంటాం. పై మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మేగడ వేసి అందులో జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా యాలకు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క ఇట్లాంటి ఊరికి కొంచెం వేసాం. అవి స్పెషల్ కర్రీ కాబట్టి అవన్నీ తాలింపులో వేగిన తర్వాత ఉల్లిపాయ చీలికల్ని కట్ చేసుకుని ఇందులో వేసేసాం. మేగడ తాలింపులు ఇవన్నీ వేగాలి. పసుపు కొద్దిగా వేసేసి మిరపకాయలు కూడా ఇందులో వేసేసి కొద్దిగా ఒక 2 నిమిషాలు వేడెక్కిన తర్వాత అందులో టమోటా పేస్ట్ వేస్తాం. అంటే సాల్ట్ లేని లోటుని ఈ కూరకి రాకుండా చేయటం కొరకు టమోటా పేస్ట్తోనే ఈ తాలింపుని, బజ్జీ మిరపకాయ ముక్కల్ని ఉడకనిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మిరపకాయల చప్పదనం పోయి టమోటా యొక్క పులుపు, ఆ సాల్టిష్ నేచర్ పట్టి తాలింపు కానీ పచ్చిమిరపకాయలు కానీ బాగుంటాయి అన్నమాట. టమోటాల్లో పచ్చి వాసన పోయిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ సాలన్కి గ్రేవీ ఏదైతే కొబ్బరి వేసుపు నువ్వులతో చేసిందో అది ఇందులో వేసేస్తాం అన్నమాట. కొద్దిగా నిమ్మరసం ఆ చప్పదనాన్ని పోగొట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. మూత పెట్టేసి ఒక 5-7 నిమిషాలు అట్లా ఉడకనిస్తే ఆల్రెడీ వేపిన వాటితో తయారు చేసిన గ్రేవీ కాబట్టి వాసన ఉండదు. ఈ ముక్కలకి తాలింపుకి ఈ గ్రేవీ యొక్క రుచి వాసన పట్టడం కొరకు 7-8 నిమిషాలు ఉడికితే చాలు. మిర్చికా సాలన్ సిద్ధమైపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో డ్రెస్సింగ్ చేసి దింపేస్తాం.